పవన్ కళ్యాణ్ పై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎర్రమట్టి దిబ్బల్లో ఏదో జరిగిపోతోందని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తాను చెప్పినట్టు చేయకపోతే మోడీకి చెబుతా, డాడీకి చెబుతా అంటూ పిల్ల చేష్టలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీగా నిర్మాణాత్మక అంశాలపై స్పందిస్తే బాగుంటుందన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎర్రమట్టి దిబ్బలు అనేటువంటిది జియో హెరిటేజ్ సైట్ ఆల్మోస్ట్ 200 నుంచి 250 ఎకరాల పై చిలుకు ఎప్పటి నుంచో పురాతనమైనటువంటి ప్రాంతంగా, ఆ ప్రాంతానికి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతంగా, ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వచ్చి అక్కడ ఏదో జరిగిపోతుంది, అన్యాయం జరిగిపోతుంది, అక్రమాలు జరిగిపోతున్నాయి అనేటువంటి మాటలు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యంగా నేను 48 గంటలు టైం ఇస్తాను, తర్వాత నేను చెప్పినట్టు చేయకపోతే ఎన్జీటీకి చెప్తాను, నేను చెప్పినట్టు వినకపోతే మోడీకి చెప్తాను, నేను చెప్పినట్టు చేయకపోతే మా చంద్రబాబు డాడీకి చెప్తాను. ఈ రకమైనటువంటి మాటలు చిన్నపిల్లలు చేస్తలేంటో నాకేం అర్థం కావట్లేదు.